మేడం, మీరు ఇంత బాగా మాట్లాడుతున్నారు, మీకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా? అంటే ఇది మీరు కరోనాలో నేను చేసిన సర్వీస్ గురించి చూసి మాట్లాడుతున్నారా, లేదంటే బిఫోర్ నా గురించి తెలిసి మాట్లాడుతున్నారా? లేదు అనుకుంటే నేను మాట్లాడే మాటల్ని బట్టి అడుగుతున్నారా? మీరు చేసిన సేవా కార్యక్రమాలు కనుక చూసినట్టయితే ఎవరు అనుకున్నా కానీ బయట అనుకునే టాక్ ఇదే ఉంటుంది. ఏమని అంటే, వీరు సేవ చేసుకుంటూ గ్రౌండ్ లెవెల్ నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ రాజకీయాల్లోకి ఎదగాలి అని అన్న ఆశతోనే చేస్తున్నారేమో అని అంటారు అన్నట్టుగా అడుగుతున్నాను నేను. సమాజం గురించి అవగాహన లేని వాళ్ళు, అంటే కొంతమంది మూర్ఖులు, అంటే సమాజానికి సేవ చేయకుండా, అంటే మాకు మేమే ఉన్నాము మోనార్కులుగా అని ఊహించుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అలాగే అనుకుంటారండి. అలాంటి కన్సెప్షన్లోనే ఉంటారు, ఎందుకంటే వాళ్ళ ఆలోచన ధోరణి మారలేదు, మారదు, మారబోదు కూడా. మనం మార్చడానికి ఇక్కడైతే ఎవరికి లేము. కానీ ఒక విషయం ఏం చెప్తానంటే, నేను రాజకీయాలకి రావాలి అంటే ఆబ్వియస్లీ ఖచ్చితంగా వచ్చేసి ఇలాంటి జనరేషన్లోకి ఇప్పుడు కాకపోయినా ఇంకెప్పటికైనా సరే ఖచ్చితంగా వస్తాను అన్నప్పుడంటే ఎప్పుడు తెలుసా, నా కండిషన్స్కి, నా రూల్స్కి, నేను చేస్తున్న సేవలు ఏంటిది అనేది అని తెలిసిన వాళ్ళు వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఈ అమ్మాయికి నేను రూపాయి ఇచ్చినప్పుడు ఆ అమ్మాయి 10 రూపాయలు పని చేస్తుంది అని ఎవరికైనా అనిపించినప్పుడు వాళ్ళు నన్ను పిలిచి అమ్మ నేను ఇది చేస్తాను నీకు అని చెప్పినప్పుడు ఖచ్చితంగా జనాల కోసం ఆ 9 రూపాయలు నేను వేసుకోవడానికి, ఆ 10 రూపాయల్లో నుంచి ఇంకొక 90 రూపాయలు వేయడానికి నేను రెడీగా ఉంటాను. ఎందుకంటే ఒక పొజిషన్తో పాటు ఒక ఉంటుంది, న్యాయం చేసినట్టు ఉంటుంది. ఇంకొక పొజిషన్ ఏంటిది అంటే నేను వాళ్లతో ఉన్నాను అన్నది. అది కాకుండా జనాలు నన్ను యాక్సెప్ట్ చేయాలి. అంటే అడ్డమైన వాళ్ళు ఆఫీసర్స్ దగ్గరకు వచ్చేసి, అంటే కొంతమంది ఆఫీసర్స్లు ఎలా ఉన్నారు అంటే, మేము వచ్చేసి ఇది చేస్తున్నాము అది చేస్తున్నాము, మేము చాలా కరెక్ట్గా ఉన్నాం పర్ఫెక్ట్గా ఉన్నాము అని చెప్పేసి చెప్తున్నారు. దెన్ రాజకీయాల పట్ల అంటే అవగాహన ఉండి ఉండలేనట్టు నటిస్తున్నారు. దెన్ వచ్చేసి పొలిటీషియన్స్ మధ్యలో నలిగిపోతున్నాము అని చెప్పే సాకుతో వాళ్ళు జనాలకి రీచ్ అవ్వకుండా జనాలకి ఎంతోమంది వచ్చేసి నష్టం చేసిన వాళ్ళు ఉన్నారు. జనాలు వాళ్ళకు వచ్చేసి అంటే మనకి ఎలా అంటే పండించేవాడు కూడా ప్రాణాలు తీసే పరిస్థితికి వచ్చేసి ఉన్నింది ఒకప్పటి, మేబీ ఫ్యూ మంత్స్ బ్యాక్ పరిస్థితి. అది మీకు కూడా తెలుసు, అంటే రైతులు కూడా అలా తిరగబడి ఉన్నారు. సో అలాంటి కండిషన్స్లో ఇలా చెప్పి నిజంగా నీతిగా నిజాయితీగా మనకి కేసీఆర్ గారు ఉన్నారు, దెన్ వచ్చేసి ఎవరు మన కేటీఆర్ గారు ఉన్నారు, దెన్ మన హరీష్ రావు గారు ఉన్నారు. సో అంతా ఏంటిది, ఫ్యామిలీ ఉమ్మడిగా ఒక డిసిషన్ తీసుకుంటున్నారు, చేస్తున్నారు. అంతమందిలో కూడా హరీష్ రావు గారు అనే కాన్స్టిట్యున్సీ ఈజ్ టోటల్ డిఫరెంట్ కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే ఒక గ్రౌండ్ లెవెల్లో నుంచి ఒక కార్యకర్త దగ్గర నుంచి కూడా ఒక కార్పొరేటర్ వరకు కూడా వాళ్లకు ఒకటే న్యాయం, ఒకటే వర్క్. ఏంటిది అంటే వాళ్ళ కాన్స్టిట్యున్సీని వాళ్ళు ఉన్నతంగా చూసుకోవాలి, గొప్పగా చూసుకోవాలి, ఇంకా బాగా డెవలప్ చేయాలి అని చెప్పేసి చూస్తారు. కేటీఆర్ గారి కాన్స్టిట్యున్సీ ఉంది, సిరిసిల్ల ఉంది, దాన్ని వాళ్ళు బెటర్గా చూడాలి, ఇంకా బెటర్ చేయాలి అని చెప్పేసి చూస్తారు. ఇంకా మన సీఎం గారి పరిస్థితి చూస్తే ఎలాగో హరీష్ రావు గారు చూస్తున్నారు కాబట్టి ఇట్స్ ఆబ్వియస్లీ గ్రీన్గానే ఉంటుంది. కానీ ఇక్కడ కొన్ని లోపాలు జరుగుతుండడం వల్ల మేబీ గ్రౌండ్ లెవెల్ నుంచి ఉండేటివన్నీ హయ్యర్ లెవెల్కి పోస్ట్ చేసేవాళ్ళు లేకపోవడం వల్ల కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి. సో అది ఇట్స్ కామన్. ఈ కామన్ వైజ్లోకి ఆ లిస్ట్లోకి నేను ఉండదలుచుకోలేదు. వాట్ ఎవర్ ఇట్ మేము నేను ఉన్నానంటే 1 or 2 ఎస్ ఆర్ నో, దట్స్ ఇట్. నేను ఎవరికి వెళ్ళి అడగను, నేను ఎవరితోనూ వచ్చేసి నేను పార్టీ వైజ్గా అని చెప్పేసి ఈ వైజ్గా అని చెప్పేసి నేను పని చేయలేదు. నేను ప్రతి పార్టీకి పనిచేశాను. ఎలా, కాంగ్రెస్ వాళ్ళకి నేను హెల్ప్ చేశాను, బీజేపీ వాళ్లకు నేను హెల్ప్ చేశాను, టీఆర్ఎస్ వాళ్ళకి నేను హెల్ప్ చేశాను, టీడీపీ వాళ్ళకి చేశాను, ఒక జనసేన వాళ్ళ కోసం వెతుకుతున్నాను. ఎందుకంటే నేను ఏపీకి వెళ్ళలేను కాబట్టి ఇక్కడ జనసేన వాళ్ళకి ఇక్కడ ఏం చేయగలుగుతానని చూస్తున్నాను. అంటే నేను పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నాను తప్ప ఈ పార్టీకి కొమ్ము కాయాలా అని చెప్పేసి నేను చేయను. కొంతమంది అంటే మన చిన్నప్పటి నుంచి కూడా నేను చూస్తుండేది ఏదో, ఎప్పుడు నేను 8th క్లాస్లో ఉన్నాను కాబట్టి హరీష్ రావు గారు ఆ వేలో ఆ పార్టీ పెట్టినప్పుడు ఆయన ఏంటిదంటే ఆయన చిరునవ్వు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఆయన ఆ డేస్లో ఆయన యూత్లో ఉన్నప్పుడు ఎలాంటి స్మైలింగ్ ఉన్నిందో సేమ్ స్మైలింగ్ అనేది స్టిల్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. సేమ్ అదే అప్రోచింగ్లో ఉన్నారు మన రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. సో అలాంటి నేతలు ఉన్నప్పుడు వాళ్లతో మనం పనిచేయడం అనేది ఇట్స్ రియలీ గ్రేట్ అని అనుకోవాలి తప్ప ఏదో నువ్వు పని నువ్వు మాకు పనికి వస్తావు నువ్వు మాకు రావాలి అని చెప్పేసి చెప్పే వాళ్ళ కోసం అయితే దానికంటే బెటర్ మనం ఇది నేను ఇంకా గొప్ప సేవ చేస్తున్నట్టు. ఏ ఎమ్మెల్యేలు ఎవరు చేయని సేవ అంతా నేను చేసుకుంటున్నాను, అది నేను నాకు నేనే చెప్పుకుంటాను గొప్పగా. టెంపుల్స్ డెవలప్మెంట్స్లోకి వస్తే ఆల్రెడీ కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి డెవలప్మెంట్స్కి సంబంధించి, స్పెషల్గా మీరు ఈ జోనర్లోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు?
అంటే నేను గవర్నమెంట్ సెక్టార్ని టచ్ చేయట్లేదు కదండి, అంటే ఏ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాటికి వెళ్ళట్లేదు, లేదంటే ఏ దేవాదాయ దాయ శాఖకి సంబంధించిన దేవాలయాల్ని టచ్ చేయట్లేదు. అంటే మనకు అంటే మన దేవాలయాలు అంటే ఋషులు అక్కడ మన ఋషులు వచ్చేసి పునరుద్ధరించినటువంటి ఈ కాలం అండి ఇది మన మన భారత భూమి అనేది. సో అలాంటి వాటిల్లో ధూపదీప నైవేద్యాలు లేకుండా మరుగున పడిపోయి సనాతన ధర్మాన్ని కూడా వచ్చేసి లో భాగమైనటువంటి దాన్ని కూడా వచ్చేసి పక్కన పెట్టేస్తూ ఉంటే అది చూసి తట్టుకోలేక అంటే చంద్రునికి ఒక నూలు పోగులాగా నా వంతు సహాయంగా నేను ఒక పూజారిని ఒక అర్చకుల్ని నియమించి వాళ్ళ బాధ్యతల్ని నేను తీసుకుంటాను అని చెప్పేసి చూసి అంటే జిల్లాకొకటి అంటే పురాతన పడిపోయినటువంటి లైక్ అంటే ఒక హిస్టరీ ఉన్నటువంటి హిస్టరీ ఉన్నటువంటి ఆ ఊరికి సంబంధించిన మాన్యం ఏది ఉంటుందో దేవునికి అలాంటి మాన్యంలో వచ్చేసి డెవలప్మెంట్ చేయాలి అనే దృక్పథంతో వెళ్తున్నానే తప్ప నేను. సో వీటన్నిటికీ నేను సమాధానం ఇవ్వాలి, సనాతన ధర్మం అంటే ఏంటిది అంటే ఏంటిది అంటే కొన్ని కొన్ని లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే దేవునికి సంబంధించినటివి దీంట్లో మీకు వేదం అంటే ఏంటిది ఇదంతా అని అడగాలి, దానికి ఆన్సర్లు చెప్పాలి, లేదు అంటే మీరు ఎందుకే ఇది తీసుకున్నారు అని చెప్పాలి. అంటే నేను కార్గిని కాదు, నేను సులభని కాదు, నేను ఒక సామాన్య భారత స్త్రీనండి. నా వంతు సాయం ఏంటిది నేను చేయాల్సింది అంటే మనకు సనాతన ధర్మంలో ఒక భాగమైనటువంటి ఏంటి ఏంటిది మన ఇంట్లో దేవుణ్ణి పెట్టడం కూడా సనాతన ధర్మమే, దీపం వెలిగించడం కూడా సనాతన ధర్మమే. సో ఇంకొకరికి ఆ ప్రేరణ కల్పించడం కూడా సనాతన ధర్మంలో ఒక భాగం అనేసి మనుషులు మర్చిపోయి దాన్ని మరుగున పడేస్తున్నారు. సో అలాంటిది కాకుండా ఇప్పుడున్న మన కరోనా కాలంలో మనం ఇంకొద్దిగా దేవునికి భయపడండి, దేవుడు అనేవాడు ఉన్నాడు, ధర్మం అనేది ఉంది, ఇంకా మనం బతికున్నాము అంటే మంచితనం అనేది ఉంది, ధర్మం అనేది ఉంది, కాబట్టి కలికాలంలో కూడా మనం ఇంకా సర్వే అవ్వగలుగుతున్నాము అని చెప్పడానికి నేను చేస్తున్న చిన్న ప్రయత్నం ఇది. అంతే, పెద్ద పెద్ద మాటలతో దానికి ఉన్న అంటే ఎన్ని ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాటన్నిటికీ ముడిపెట్టాల్సిన అవసరం లేదు. మనం వాటన్నిటికీ అంటే నేనేమి ఇంకా చెప్పుకుంటూ పోతే ఎక్కువైతుంది, ఇట్స్ బెటర్ టు బీ క్వైట్. ప్రస్తుతం చాలామంది ప్రముఖులు విలేజెస్ని దత్తత తీసుకుంటున్నారు కానీ ఏం చేయలేకపోతున్నారు, అంటే డెవలప్మెంట్ ఏం కనిపించట్లేదు, దానికి ఏమంటారు? అంటే ఖచ్చితంగా వాళ్ళు డెవలప్ చేయాలి అనుకొని చేస్తూ ఉంటే అదొక విషయం వేరు, ఇంకొకటి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ఊర్లో వచ్చేసి ఏదైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యి లేదంటే ఏదైనా ప్రాబ్లం వచ్చి అంటే ఒక ఊరిలో ఒక పెద్ద మనిషి ఉంటారు, ఆ పెద్ద మనిషికి ఒక గ్యాంగ్ ఉంటుంది, ఇంకొక క్యాస్ట్ ఉంటుంది, సో క్యాస్ట్ ఫీలింగ్స్ రావచ్చు. సో ఇలాంటి వాటిల్లో ఏదో సందిగ్ధంలో పడి అలా చేసుకుని అలా ఆగిపోయిన వాళ్ళకి మనమేం చేయలేం, కానీ వాంటెడ్గా అంటే మేము కొండంత చేస్తాము అని చెప్పేసి గోరంత చేసి పబ్లిసిటీ ఇచ్చే వాళ్లకు నేను ఒకటే ఏంటి చెప్తాను అంటే అనవసరమైనవి మనుషుల్లో ఇలాంటివి ఆలోచనలు వేయొద్దండి, లేదంటే ఇలాంటి ఆశలు పెట్టద్దండి. ఎవరికైనా పెడతారంటే ఆశ, కొడతారంటే భయం. సో మాలాంటి వాళ్ళు నిజంగానే వెళ్ళి చేయాలా అనుకున్నప్పుడు వాళ్ళు నమ్మరు. మా నా టైప్ ఏంటిది అంటే నేను గోరంతనే అని చెప్తా, అది కొండంతకు ఆ దేవుడే తీసుకెళ్తాడు, ఎందుకంటే నేనేం ఆశించట్లేదు వాళ్ళ దగ్గర నుంచి. నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు వెళ్తాను, ఏది చేయాలనుకుంటే నేను చేస్తాను, ఏదో అగ్గిపెట్టేనా పెట్టేసి వస్తాను అంతే. నేను తీసుకెళ్ళిపోయి అగ్గిపెట్టే ఫ్యాక్టరీ అక్కడ పెడతాను అని నేను చెప్పలేదు వాళ్ళకు, నేను చెప్పను కూడా. సో ఎవరైనా సరే అలాంటి పనులు చేసేవాళ్ళు దయచేసి పబ్లిసిటీ ఎవరికైనా ఉంటుంది చేసుకోవాల్సిందే, వాళ్ళు వాళ్ళు నేమ్ ఫేమ్ ఎవరైనా అవ్వాల్సిందే, కానీ దేవునితో కానీ జనాల మనుషులతో కానీ మనసులతో కానీ వాళ్ళ ఎమోషన్స్తో ఫీలింగ్స్తో గేమ్స్ ఆడద్దండి, ఎందుకంటే నిజంగానే చేసే వాళ్ళ మీద నమ్మకం అనేది పోతుంది.